అయ్యన్న పాత్రుడు అరెస్టుకు రంగం సిద్ధం సీఎం జగన్ పై నోరు పారేసుకున్న ఫలితం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఆయన ఇంటిని పెద్ద సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు కొంతకాలంగా అయ్యన్న సీఎం జగన్తో సహా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా చోడవరం మినీమహానాడులను సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు దుర్భాషలాడారు ఇక వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి సైతం అయ్యన్న తీరుపై ట్వీట్ల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యన్న మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మాణం చేశారని నిర్ధారణకు వచ్చిన అధికారులు అక్రమంగా నిర్మించిన ప్రహరీని ఈ రోజు కూల్చివేశారు దీంతో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ అయ్యన్న అనుచరులు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అయితే అక్రమ నిర్మాణంపై ముందుగానే నోటీసులు ఇచ్చామంటూ తహసీల్దార్ చెబుతున్నారు ఆదివారం ఉదయం అక్రమంగా నిర్మించిన ప్రహారీ కూల్చివేశారు అయ్యన్న ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఆయన అరెస్ట్ చేసేందుకు వచ్చారని అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు అయ్యన్న ఇంటికి వచ్చే మార్గాలను పోలీసులు మూసివేశారు అనుచరులు టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోకుండా ముందుగానే పోలీసు బలగాలను మోహరించారు ఇప్పటికే అయ్యన్న పైన పన్నెండు కేసులు నమోదయ్యాయి నిర్భయ కేసు సైతం నమోదు చేసినట్లు చెబుతున్నారు మంత్రి అంబటి రాంబాబు పైన ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సీఎం జగన్తో సహా వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన దుర్భక్షలాడడం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దీంతో ఆయన అరెస్టు తప్పదైన ప్రచారం సాగుతోంది నర్సీపట్నంలో టెన్షన్ కొనసాగుతోంది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన సమయంలో సీఎం జగన్ ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో ఆయన వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు నమోదవుతున్నాయి ఇప్పుడు పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం అక్రమ నిర్మాణ ప్రధానాన్ని కూల్చివేయడం ఇంటి వద్ద బలగాలు మోహరించడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందనే ప్రచారం సాగుతోంది